अस्मद्गुरुभ्यो नमः। श्री वेंकटेशो विजयते श्रीमते रामानुजाय नमः। मनम इवाळ इक्कड गोमाहात्म्यं तेलुसुकोवडानिकि कूर्चुन्नाम। एन्नो जंतुवुलु उंटुंडगा गोवुकु मात्रमे मनं एंदुकु अंत प्राधान्यत इस्तामु अंटे शास्त्रमुलो गवां अंगेषु तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मादस्याः प्रदानेन अतः शान्तिं प्रयच्छमे अनि గోదానానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతుంది। ఈ గోవులో సకల దేవతలు ఉంటారు। ఒకనాడు పార్వతీదేవి పరమశివుణ్ణి కైలాసంలో భక్తి శ్రద్ధలతో పూజించి, స్వామి ఈ మానవులందరూ తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటారు, ఈ తప్పులన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తముగా ఏ పూజ చేస్తే బాగుంటుంది అని అడగగా పరమశివుడు సంతోషించి, ఓ పార్వతీదేవి సావధాన చిత్తులై విను, ఎందుకంటే ఈ యొక్క పూజ చాలా గొప్పది, సకల దేవతలు తీర్థములు ఋషులు అందరూ కూడా గోవునందు ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు, కనుక ఒక్క గోపూజ చేస్తే వారికి కావలసినటువంటి అన్ని కోరికలు తీరుతుంది, ఇహలోకంలో సుఖాన్ని అనుభవించి పరలోక మోక్షాన్ని కూడా పొందవచ్చు అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణంలో ఒక కథ ఉంది। గో అనగా వాక్కు అని, సంపద అని, భూమి అని, ఇలా బోల్డ్ అనే అర్థాలు ఉన్నాయి। మనం ముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో 14 భువన భాండములు కూడా ఒక ఆవునందే కలిగి ఉంటాయంట। ఈ 14 భువన భాండములో ఉండేటువంటి దేవతలు ఋషులు తీర్థములు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల ఒక్క ఆవుకు పూజ చేస్తే అంతటి పుణ్యఫలాన్ని మనం సంపాదించుకోవచ్చు అనే దాని విషయాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణంలో కథ। ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ అధ్యాయంలో 44వ శ్లోకంలో కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మస్వభావజం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మస్వభావజం అని చెప్తాడు। సో ఈ వైశ్యులకి కృషి చేయడం అంటే వ్యవసాయం చేయడం, గోరక్షణ చేయడం, వాణిజ్యం చేయడం, వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా వాళ్లకు వారి యొక్క స్వతహా ఉండేటువంటి స్వభావం అని పరమాత్మ చెప్తాడు। అలాగా ఇక్కడ ఈ ఆర్యవైశ్య సంఘపు వారు చాలా గొప్పగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా జీవనాన్ని గడపడానిక అన్నట్టు ఈ యొక్క పశురక్షణను వారు ఎంచుకొని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు। వీరందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమకృప ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ।